బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున 3 గంటలకు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 50 నిమిషాల పాటు వైద్య పరీక్షలు జరిపించారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్తారని అందరూ భావించారు. నారా లోకేష్ భువనేశ్వరితో పాటు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కూడా ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. కానీ మళ్లీ సిట్ కార్యాలయానికి చంద్రబాబు నాయుడును తరలించారు. తనను మళ్లీ సిట్ కార్యాలయానికి ఎందుకు తీసుకువెళ్తున్నారని సిఐడి అధికారులను ప్రశ్నించిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ సిద్ధం కాకపోవడంతో మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చామంటున్నారు పోలీసులు. చంద్రబాబు నాయుడును వెంటనే కోర్టులో హాజరుపరచాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇక మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు కోర్టు ముందు హాజరు అయ్యే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ రోజు ఉదయం 9:45 గవర్నర్ ను కలవనున్నారు టీడీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఇప్పుడే చంద్రబాబు నాయుడిని కోర్టుకు తరలిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో సిట్ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడిని విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు వైద్య పరీక్షల కోసం అని చెప్పి సిట్ సిఐడి అధికారులు తరలించడం జరిగింది. 50 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడికి విజయవాడలో ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో వైద్య పరీక్షల్ని నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఏదైతే చంద్రబాబు నాయుడిని తీసుకొని మళ్ళీ సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. సిట్ కార్యాలయానికి వస్తున్న మార్గంలో చంద్రబాబు నాయుడు పోలీస్ అధికారులను అడగడం జరిగింది. నాకు వైద్య పరీక్షలు అయిపోయాయి కదా, మళ్ళీ నన్ను ఎందుకు సిట్ కార్యాలయానికి తీసుకువెళ్తున్నారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు పోలీసులు అడగడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ ఇంకా రెడీ కాలేదు, రిమాండ్ రిపోర్ట్ అనంతరం కూడా మిమ్మల్ని కోర్టులో ప్రవేశపెడతామని చెప్పి పోలీసులు చంద్రబాబు నాయుడికి తెలపడం జరిగింది. సిట్ కార్యాలయం నుంచి మరికొద్దిసేపట్లో ఇప్పుడు ప్రజెంట్ అందుతున్న న్యూస్ ప్రకారం ఏసీబీ కోర్టుకు చంద్రబాబుని పోలీసులు తరలిస్తా ఉన్నారు. ఏసీబీ కోర్టు వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏసీబీ కోర్టు వద్దకి న్యాయవాదులు చేరుకొని ఉన్నారు. సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ కోర్టుకి చంద్రబాబు నాయుడు వస్తున్న తరుణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా దారి పొడవునా కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీ కోర్టుకి న్యాయమూర్తి కూడా చేరుకొని ఉన్నారు. ఏసీబీ కోర్టుకి ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో పాటు మిగతా న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. టీడీపీ లీగల్ సెల్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఇప్పటికే కోర్టు వద్దకు వచ్చి ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం రాబోతుందన్న ఉత్కంఠలో ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రియాంక. కిషోర్, అయితే అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు అయితే కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది రూల్ ప్రకారం. అయితే నిన్న ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా 6:10 కావస్తోంది. 5:45 సిట్ కార్యాలయం నుంచి కూడా చంద్రబాబును తరలించడం జరుగుతోంది. అయితే 24 గంటల తర్వాత కూడా కోర్టులో హాజరుపరచవచ్చా? మామూలుగా అయితే రూల్స్ ప్రకారం 24 గంటల్లోనే హాజరుపరచాలి. సో ఇప్పుడు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ రెడీ కాలేదనో అటు వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తి చేసినటువంటి పోలీసు అధికారులు 6 గంటలలోపు కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి 15 నిమిషాలు ముందుగానే ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. సో ఒక 5 మినిట్స్ అటు ఇటుగా కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతామని సిఐడి అధికారులు చెప్తున్నారు. ఈ లేటుకు సంబంధించి న్యాయమూర్తి ఎలా స్పందిస్తాడు, 24 గంటల గడిచింది కాబట్టి న్యాయమూర్తి ఎలా నిర్ణయం తీసుకుంటాడు, సిఐడి అధికారులని ఏమైనా మందులు ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికైతే మామూలుగా 24 గంటల లోపలే ఏదైతే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారో అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తిని 24 గంటల లోపల కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పేసి న్యాయవాదులతో పాటు మిగతా వారు కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ 24 గంటలకు గడిచి ఉంది కాబట్టి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాక ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తాడన్నటువంటి ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. 24 గంటలు ఒక సామాన్య పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాల పాటు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని 24 గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెడుతున్నారు కాబట్టి సో ఎలాంటి కామెంట్స్ వస్తాయి, ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కూడా ఉత్కంఠగా ఉంది ప్రియాంక.
రైట్ కిషోర్, థ్యాంక్ యూ.